ఆరోగ్యమే మహాభాగ్యం. మన ఆరోగ్యం కాపాడుకునేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తాం. మరి మన ఆకలి తీర్చే భూమాత ఆరోగ్యాన్ని ఎవరు రక్షిస్తారు? ఇంకెవరు? రైతన్నలే. పుడమిపుత్రులే ఆ తల్లిని కాపాడే నిజమైన వారసులు. అలాంటి బిడ్డలు రసాయనాలతో భూమాతని విషవలయంగా మార్చకుండా భూసార ఆధారిత సాగుకి పెద్దపీట వేస్తోంది. నేలసార ఫలితాలు ప్రతి ఒక్కరికి చేరువ చేసేలా గ్రామాల వద్దే మట్టి నమూనల విశ్లేషణ చేపట్టింది. అందుకోసం జిల్లాకు సంచార భూ వాహనాన్ని మంజూరు చేసి రైతులకి సేవలందిస్తోంది. నెల్లూరు జిల్లా మాగాణులు సూక్ష్మధాతు పోషక లోపాలతో కునారిల్లుతున్నాయి. అధిక దిగుబడుల కోసం రైతులు యథేచ్ఛగా ఎరువులు కుమ్మరిస్తుండటం, పురుగుమందుల జోరువెరసి భూములు విషతుల్యమవుతున్నాయి. జీవం కోల్పోయి క్రమంగా దిగుబడులు తగ్గిపోతున్నాయి. ఈ క్రమంలో జిల్లాకు ఓ సంచార భూ పరిశోధన వాహనం మంజూరైంది. ఈ వాహనం సాయంతో మారుమూల గ్రామాల్లోకి వెళ్లి అక్కడి భూములకు సంబంధించి మట్టి నమూనాను పరిశీలించి అక్కడికక్కడే రైతులకు ఫలితాల వివరాలు అందజేస్తున్నారు. అందరికీ ఈ నేల మీద అవగాహన రావాలి. ఈ నేల పరీక్ష చేసిన తర్వాత ఏమైతే దాంట్లో లోపాలు ఉన్నాయో అన్నీ తెలుసుకొని వాళ్ళకి తెలియజేసినప్పుడు కొంతమేర వాళ్ళు ఎక్కువగా వాడే రసాయన ఎరువులు తగ్గించుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఎంతో సంకల్పంతో ఇట్లా టెక్నాలజీని రైతుల దగ్గర తీసుకెళ్లాల్సిన ఉద్దేశంతో ఈ మొబిలిటీ వ్యాన్ని ఈ మన ఎస్పెషల్ నెల్లూరు జిల్లాకు పంపించడం జరిగింది. ఇది రైతుల దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఒకసారి వాళ్ళ కళ్ళ ముందే ఈ టెస్టులన్నీ ఒకసారి ల్యాబ్ చూసినప్పుడు కూడా వాళ్ళకి ఎక్కువ అవగాహన పెరుగుద్ది. జిల్లాలో ఖరీఫ్లో 6 లక్షల ఎకరాల భూమి సాగులో ఉండగా 25 వేలకు మించి మట్టి నమూనాలను పరిశీలించలేని పరిస్థితి. అధిక నమూనాలు వచ్చిన సమయాల్లో ఒత్తిడి అధికమై జిల్లా కేంద్రాల్లోనూ సకాలంలో దాతులోపాలను రైతుకు వివరించలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సంచార భూసార పరీక్షా కేంద్రాన్ని గ్రామాలకు పంపి అప్పటికప్పుడు పరీక్షలు చేయడం ద్వారా కాలహరణాన్ని నివారించవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు మనకి వ్యాన్ ఇస్తున్నారు. అక్కడ స్టాటిక్ ల్యాబ్ ఉన్నా కూడా వ్యాన్ ఇచ్చారు. ఇది ఫస్ట్ టైం. అందుకని దీని గురించి ఇంకా మనకి గైడ్లైన్స్ లేవు. ఎన్ని శాంపుల్స్ మనం చేయగలము అనేది అక్కడికి వెళ్ళిన తర్వాత మన స్టాఫ్ వాళ్ళు ఇచ్చే దాన్ని బట్టి మనం ఇదిని బట్టి పరికరాలు అయితే అన్ని ఉన్నాయి. దాన్ని బట్టి మనం అక్కడ గ్రామాల్లో పర్యటిస్తాము. వాళ్ళకి ఎంతకు తీసుకెళ్ళటం అనే మంచి ఉద్దేశంతో ఇచ్చారు దీన్ని అంతే. మామూలుగా అయితే మొబైల్ సాయిల్ టెస్టింగ్ ల్యాబ్ బాపట్లలో ఉంది, గుంటూరు జిల్లాలో. ఇక్కడ మామూలుగా ఇటువంటి ల్యాబ్స్ అన్ని ఉంటాయి, సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్. వాటితో పాటు వ్యాన్ ఇవ్వడం అనేది ఇది మొదటిసారి అనమాట. ఇది సక్సెస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను, రైతుకి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మన ఊరికి వీళ్ళు ఇంత ఇదిగా వ్యవసాయ శాఖ వాళ్ళు వచ్చి ఇన్ని శాంపుల్స్ తీస్తున్నారంటే మనకి ఇప్పుడు ఫ్రీగా కూడా ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ జింకు జిప్సం రెండు ఇస్తున్నారండి. వాళ్ళు ఇప్పుడు చూసారంటే మీరు అసలు శనివారం ఎప్పుడు అసలు రావు అసలు ల్యాబ్కి. అట్లాంటిది శనివారం కూడా 300 శాంపుల్స్ వస్తున్నారండి. జనాలలో ఇంకా బాగా అవేర్నెస్ తీసుకొని వచ్చి ప్రతి మనిషి ఎలాగైతే జనరల్ బాడీ చెకప్ 3 నెలలకోసారి చేయించుకుంటున్నారో కనీసం 1 సంవత్సరంలో భూమిని కూడా టెస్ట్ చేయించుకోవాలి. 2 సంవత్సరాలకు ఒకసారి కానీ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఇంకొన్ని తరాలు పోయినాయంటే అసలు మన భూమిలో మొలకెత్తడం కూడా కష్టమైపోతుంది అనేసి సైంటిస్టులు కొట్టుకుంటా అన్నారు. ఇప్పుడు ఎలాగైతే నదులన్నీ ఎండిపోతున్నాయి అంటున్నారో ఇంకా కొన్ని రోజులకి మన సాయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మన భావి తరాలకు ఇవ్వాలి అంటే మంచి నేలనే ఇవ్వాలి వాళ్ళకి. సుమారు 40 లక్షల రూపాయల విలువైన ఈ వాహనాన్ని ఓ పెద్ద ప్రయోగశాలగా పరిగణించాలి. ఇందులో ఏసీ విభాగం కూడా ఉంటుంది. సూక్ష్మధాతువులు కర్బన పరీక్షలు చేసే విధంగా ఈ సంచార వాహనం ఉపయోగపడుతుంది. ఈ వాహనం ద్వారా రోజుకు 50 నుంచి 100 వరకు నమూనాలు పరీక్షించి అక్కడికక్కడే నివేదికను అందించగలరు.